ఆర్డర్ డెలివరీ చేస్తారు. చిన్న కడుపు నొప్పి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి కడుపు నొప్పి కదా అని ఇక్కడ వచ్చిన తర్వాత స్టమక్ పెయిన్ అని చెప్పేసి అని అపెండెక్స్ అని చెప్పేసి యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసింది, ఏం చేయలేదు. వెంటనే అని చేసి సర్జరీ చేయాలని చెప్పేసింది. నార్మల్గా సర్జరీ చేస్తే 15,000, లేకపోతే 30,000, అని ఏ పెయిన్ ఉండదు, ఏముండదు, ఇబ్బంది ఉందా అంటే సరే అది అదైతే అదే జరిగింది ఆమెకి ఏంటంటే నెల రోజులు అయితే సర్జరీ అయ్యి ఏ ఇబ్బంది కలగద్దు అని చెప్పి మేము అన్నాం. తర్వాత మేము మా బ్రదర్ వచ్చిన తర్వాత మీరు అన్ని టెస్ట్ చేసే తక్కువైంది కదా, కొంచెం ఆగుతాం సార్ కర్మాటిలో తీసుకుపోతాం అంటే లేదు లేదు అన్నీ అయిపోయినాను. లివర్ టెస్ట్ చేయలేదు, స్కానింగ్ చేయలేదు, ఏది చేయలేదు. ఆమె నొప్పి తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చిన తర్వాత మీరు పక్క డిస్కషన్ చేసి మాత్రం మళ్ళీ పిలిచి వెంటనే వచ్చి మీరు అది నొప్పి బాగా అవుతుంది, జ్వరం వస్తుంది, చీమొస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎటు పోతుంది ఎటు పోతుంది అని చెప్పేసి వచ్చి చేసిన వెంటనే తర్వాత యూరిన్ బంద్ అయింది. బయటగా తీసుకొచ్చి ఉంచారు ఆ పొద్దు నుంచి అది సాయంత్రం సర్జరీ అయిన తర్వాత పొద్దున్న దాకా యూరినే రాలేదు. తెల్లారేసరికి కళ్ళు మొత్తం పచ్చగా అయిపోయినాయి. ఇక్కడ టెస్ట్ చేశారు, ఇది లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ బాగా ఎక్కువైనా వరంగల్ రిఫరెన్స్ చేశారు. వరంగల్ పోతే వాళ్ళు కిడ్నీ ఫంక్షన్ లివర్ ఫంక్షన్ ఫెయిల్ అయిపోయినాయి, ఫంక్షన్ చేస్తారు, మ్యాక్స్క్యూరియల్ పెట్టాలని బాగా ఆడుతుంది. ఆడి పెడితే వాళ్ళు 1,00,000, 2,00,000 దాకా వాళ్ళు ఇచ్చారు, 8 లక్షలు శాంక్షన్ చేయాలి. వాళ్ళు ప్రాణం ఏమంటే సీరియస్ విజయత అని మా బ్యాంగ్ మళ్ళీ వెంటిలేటర్ అందరి పట్టుకుని డాక్టర్ పెట్టాం హైదరాబాద్ చేసేది లేదు. ఆడికి పోయిన తర్వాత వాళ్ళకి అట్లా సీరియస్ ఉన్నది, ఏం రీజన్ 15 రోజులు దాకా చూసి 15-20 లక్షలు కానీ నిన్న నైట్ ఎంత ఎక్కువ సాఫ్ ఎక్కువై వెంటిలేటర్ పెట్టిన తర్వాత గంట తర్వాత ఛాన్స్ ఆమె స్టోక్ అంటే సాఫ్ ఆడుతున్నాం.